జగదీపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పింగి మల్లేశం కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి హరీష్రావు సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా గురువారం జగదీపూర్ కాంగ్రెస్ సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులతో ఎన్నుకోబడ్డ ఉప సర్పంచ్ పింగి మల్లేశం ఉప సర్పంచ్ పదవికి కాంగ్రెస్ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి చెంది పదవి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మల్లేశం కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను మోసం చేసి సమాచారం లేకుండా పార్టీ మారినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు ఫాతిమా హలీం, పుష్ప బిక్షపతి, శ్రీలత నరసింహారెడ్డి, కల్పనా రాజు, సంధ్యా కరుణాకర్, లావణ్య వెంకటేష్, రమాదేవి రాము, గ్రామ కోఆప్షన్ సభ్యులు గాల్రెడ్డి, శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాషా, అజిస్ లు పాల్గొన్నారు. సర్పంచం చేసినాము, అందరికి అన్యాయం చేసి ఆయన పార్టీ మారడం న్యాయం కాదు. మా అందరు వార్డు మెంబర్ల తరఫున నేను నిలబడుతున్నా. 8 మంది వార్డు మెంబర్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప సర్పంచం చేసిన అయినప్పుడు అందరికి అన్యాయం చేసి వెళ్లిపోవడం న్యాయం కాదు. అయినా మా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప సర్పంచ్ రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇటీవల జరిగిన 2019 ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు సభ్యులు సర్పంచ్ గెలవడం జరిగింది. అందరూ ఒకరిగా ఉన్న బింగి మల్లేశం వార్డు 14వ వార్డును ఉప సర్పంచ్గా చేయడం జరిగింది. మా అందరి ఆమోదంతో, సర్పంచ్ గారి ఆమోదంతో ఈరోజు మాకెవరికి తెలియకుండా తను టీఆర్ఎస్లో చేరడం జరిగింది. మాకెవరికి కూడా అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అందుకోసం అని చెప్పేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున అతడు ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.